సంస్కృతిలో ప్రధానంగా భగవంతుడు అంటే ఏదో ప్రార్థన చేశాం పుస్తకాలు తీసుకొని చదివాం వాళ్ళు ఎవరో రాసిందో ఏ ప్రవక్త చెప్పిందో చదివేసుకుంటూ పోయాం లేకపోతే ఏదో ప్రార్థన చేసాం నువ్వు గొప్పవాడివి నువ్వు చాలా పెద్దవాడివి నువ్వు చాలా సర్వశక్తిమంతుడివి నువ్వు చాలా గొప్ప యోగ్యుడివి నువ్వు చాలా ధీరోదాత్తుడివి నీ శక్తి అంత గొప్పది నువ్వు నాకు ఇలా చేయాలి ఇదిగో వీడికి ఇలా చేయాలి దానికి ఇలా చేయాలి ఏదో మాటలతో చేసే సంస్కృతి కాదు మనది మనకు అసలు మాటలే సంబంధం లే మనకు అన్ని చేతలే ఒక పూజ ఒక దేవుడి విగ్రహం పెట్టుకుంటాం పూజ చేస్తాం అలాగనే మాల తీసుకుంటాం జపం చేస్తాం అగ్నిగుండం ఉంటుంది మనకు అగ్నిహోత్రం ఉంటుంది చక్కగా ఇటుకలు పెట్టుకుంటాం సమిధలు పెడతాం అగ్నిని రగుల్చుకుంటాం స్వాహాకారాలతో యజ్ఞం చేస్తాం పారాయణం చేస్తాం బాగా చూడండి అభిషేకం చేస్తాం ధ్యానం చేస్తాం ఇవన్నీ ఏమిటంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇన్ని ప్రక్రియలు ఏ మతంలో ఉన్నాయి చెప్పండి భగవంతుని ఆరాధించడానికి ఏ మతంలో ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి చెప్పండి ఒక్కసారి ఎక్కడా లేవు అందుకనే ఇన్ని ప్రక్రియలు ఉన్నటువంటి ధర్మం హిందూ ధర్మం ఎందుకు ఇన్ని ప్రక్రియలు పెట్టారు బాగా ఆలోచన చేయండి ఇన్ని ప్రక్రియలు పెట్టడానికి కారణం ఏంటంటే అరే ప్రకృతి ఇన్ని ప్రక్రియలతో ఉంది ఇన్ని విధాలుగా ఉన్నాయి ప్రకృతి పంచవిధ ప్రకృతి ఇది ఐదు రకాలుగా ఉంది ప్రకృతి కదా ఆకాశం వాయు అగ్ని నీళ్లు భూమి ఐదు పంచభూతాలు ఈ ప్రకృతి అంటే ఈ ప్రకృతిని ఐదు రకాలుగా మనం చూస్తున్నప్పుడు ఐదు రకాల ఉపచారాలతో మనం ఈ ప్రకృతిని ఆరాధిస్తున్నాము ఎలా ఆరాధిస్తున్నాం మొట్టమొదటిది మనం పూజ చేస్తున్నాం కదా మనం పూజ అనేటువంటిది ప్రక్రియ ఉంది కదా ఆ పూజ చేస్తున్నాం ఆ పూజలో మనం ఒక విగ్రహం తీసుకొచ్చి పెడతాం మీరు బాగా ఆలోచన చేయండి ఒక విగ్రహం పెడతాం ఆ విగ్రహం ఎక్కడి నుంచి తయారవుతుంది చెప్పండి ఒక రాయితో కానీ లేకపోతే ఒక లోహంతో కానీ ఏదో తయారు చేస్తాం కదా పంచలోహాలో లేకపోతే ఒక రాయో లేకపోతే ఏదో ఒకటి శివలింగము శాలగ్రాము ఇది ఎక్కడి నుంచి వస్తుందండి భూమి అంటే ఆ విగ్రహం దేనికి సంకేతం పృథివికి సంకేతం దాన్ని అక్కడ పెట్టాం మనం అక్షతలు ఉంటాయి కదా అక్షతలు అంటే ఏమిటి బియ్యం బియ్యం తీసుకుని దానికి పసుపు నెయ్యి కలిపి అర్చన చేస్తాం కదా బియ్యం ఎక్కడి నుంచి పుట్టింది భూమి నుండి కాబట్టి అక్షతలు దేనికి సంకేతం భూమికి సంకేతం పుష్పాలు వాడుతాం కదా పుష్పాలు ఎక్కడి నుంచి వచ్చాయి భూమి నుంచి చెట్టు నుంచి వచ్చింది కాబట్టి ఆ పుష్పము భూమి నుంచి వచ్చింది కాబట్టి పుష్పము భూమికి సంకేతం అక్షతలు భూమికి సంకేతం విగ్రహము భూమికి సంకేతం అంటే నేను అక్షతలతో పుష్పాలతో ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నాను అంటే ఈ పృథివీని నేను ఆరాధిస్తున్నాను ఈ భూమిని ఆరాధిస్తున్నాను పంచభూతాల్లో నాకు అత్యంత సమీపంగా ఉండి నన్ను రక్షించేటువంటి భూమిని నేను ప్రతినిత్యం ఆరాధిస్తున్నాను నాకు ఎవడైనా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే గొంతు పట్టినప్పుడు వాహ్ దేవుళ్ళ వచ్చి కాపాడేవరా అంట వాడిని మర్చిపోలేను నీ మేలు మర్చిపోలేనంట చిన్న సహాయం చేస్తే మర్చిపోలేనంటాం వాడిని గుర్తుంచుకుంటాం కదా కానీ అసలు నిరంతరం నా కోసం తప్పించే భూమి దానికోసం నేనేం చేస్తున్నాను పూజిస్తున్నాను దాన్ని దాన్ని ఆరాధిస్తున్నాను అంటే భూమి నా శరీరానికి నా జీవితానికి ఒక భాగం ఆ భూమిని ఆరాధిస్తున్నాను మీరు బాగా చూడండి అసలు ఇంకెంతకంటే భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు అన్న తర్వాత ఒక విగ్రహం పెట్టి నేను ఆరాధన చేయడం ఏంటండి ఒకసారి ఆలోచన చేయండి సర్వవ్యాపకుడు భగవంతుడైనప్పుడు నేను ఒక విగ్రహంలో భగవంతుని పెట్టడం అని అంటే సర్వవ్యాపకుడు ఒక విగ్రహంలో మాత్రమే ఉంటాడా ఎక్కడుంటాడు అంతటా ఉంటాడు ఒక ఆయన అడిగడా అదే స్వామి నేను అడిగింది అంతటా ఉన్నాడు కదా దీంట్లో ఎందుకు పూజిస్తున్నారండి నన్ను అదేరా నేను చెప్తున్నాను అంతటా ఉండేవాడు దీంట్లో కూడా ఉంటాడు కదా అందుకనే పూజిస్తున్నాను సేమ్ వైస్ లాజిక్ అది అంతటా ఉండేవాడిని దీంట్లో ఎందుకండి పూజించడం అంటే అంతటా ఉన్నాడు కాబట్టి ఇందులో కూడా ఉంటాడు ఇందులోనూ పూజిస్తున్నాడు తప్పేంటి అందుకనే గుర్తుపెట్టుకోండి నా దృష్టిలో కనుక సర్వవ్యాపకత్వం కలిగితే భగవంతుడు అంతటా ఉన్నాడని గుర్తిస్తే ప్రతిదాన్ని నేను పూజిస్తాను ప్రతిదీ నాకు పూజ్యమవుతుంది అవుతుంది అవునా కాదా చెట్టు నాకు పూజ్యమే పక్షి పూజ్యమే మట్టి పూజ్యమే ఒకటి కాదు ఎందుకని నా దృష్టిలో భగవత్ తత్వం కనుక అర్థమైతే ప్రతిదీ నాకు భగవంతుడే దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అవునా కాదా ఇప్పుడు నేను ఆ స్థాయికి రాలేదు కాబట్టి అంతటా ఉన్న భగవంతుణ్ణి ముందు కొంతట కొంత కొంతలో చూడడం మొదలు పెట్టాలి నేను ఇది ఎలాంటిది అంటే నేను చదువుకునే రోజుల్లో మ్యాథమెటిక్స్ ఉంది కదా దాంట్లో ఒక లెక్క అనమాట ఎక్స్ అనుకోనుము అని నేను అడిగాను మా ఆయన టీచర్ని ఎందుకు అనుకోవాలండి అరే అనుకోలేకపో ఎక్స్ అనుకోనుము అన్నారు అనుకోను అంటే ఎందుకు అనుకోవాలండి ఎక్స్ ఎందుకు అనుకోవాలి అన్నా నేను అరే నువ్వు అనుకో నువ్వు అనుకుంటేనే లెక్క మొదలవుతుంది ఇప్పుడు ఏమీ లేకుండా లెక్క పెట్టాలంటే ఎక్కడ పెడతాం మనం ఎక్స్ అనుకోనుము ఇప్పుడు అనుకున్న తర్వాత సమ్ చేస్తూ పోతున్నాం లెక్క చేస్తూ పోయిన తర్వాత చివరికి శేషం వస్తుంది కదా అదేమిటది ఏమిటది ఎక్స్ అని చెప్పక్కర్లే ఇంకా ఇంకా ఎక్స్ అనుకోను అని చెప్పక్కర్లే ఆ మిగిలిందే ఎక్స్ అర్థమైందే అయితే మనం కూడా ఇప్పుడు మిగిలిన తర్వాత ఇంకా మనం ఈ మిగిలింది ఏమిటండి అని అడగక్కర్లే ఆ అనుకున్న ఎక్సే ఇక్కడ మిగిలింది ఎందుకు అనుకోవాల్సి వచ్చింది బికాజ్ ప్రారంభించడానికి అనుకోవాలి అలాగనే నేను ఒక రిజల్ట్కి చేరుకునేదాకా ఒకటి అనుకోవాలి అలాగనే ఇక్కడ సర్వవ్యాపకుడైన పరమాత్ముణ్ణి నా స్థాయి పెంచుకుంటూ ఆ స్థాయికి నేను చేరేదాకా అనుకొనుము ఎక్స్ అనుకొనుము